తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డ మాయం కేసులో మరో ట్విస్ట్ జరిగింది. గూడూరుకు చెందిన శశికళ అసలు గర్భమే దాల్చలేదని మైథిలి ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. 2020 ఆగస్టులో పరీక్షలు చేసి నిర్ధారించామంటున్నారు. అయితే బాధిత కుటుంబం మాత్రం నిన్ననే డెలివరీ అయిందని చెబుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ తిరుపతి నుంచి అందిస్తారు. ఆసుపత్రిలో బిడ్డ మాయమైందన్న వార్త కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బిడ్డను మాయం చేశారని ఆరోపిస్తున్నటువంటి తల్లి శశికళ కూడా మనతో ఉంది. అంత మాట్లాడదాం. మరి చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు మీరు వచ్చారు ఇక్కడ హాస్పిటల్కి? నిన్న వచ్చాం సార్, నిన్న మార్నింగ్ 11కి వచ్చాం. మళ్ళీ ఆ మంత్లోనే 5వ తేదీ వచ్చాం. 5వ తేదీ వస్తే 16వ తేదీ డెలివరీ డేట్ చెప్పారు. డెలివరీ డే ఆ రోజు అన్నీ చెకప్లు చేశారు సార్, స్కానింగ్లు చూశారు, చెకప్లు చేశారు, పట్టుతారు, అన్నీ చేసి రాసి పంపించి 16వ తేదీ డెలివరీ అని చెప్పారు. 16వ వచ్చాము, నిన్న వచ్చాం, నిన్న 11 గంటలకు వచ్చాం. వచ్చి అక్కడ ఓపీ దగ్గరకు పోతే ఓపీ మీకు ఆల్రెడీ ఉంది, ఇంక ఓపీ మీకు అవసరం లేదు, వెళ్ళండి అని చెప్పన్నారు సార్. మేము నేరుగా లోపలికి వెళ్ళాం సార్. అక్కడ ఒకసారి ఒక ఇద్దరు మేడంలు చెకప్ చేస్తున్నారు. నేను వెళ్ళాను లోపలికి, వెళ్ళి చెకప్ చేసుకున్నాను. ఆ మేడం వాష్రూమ్కి వెళ్ళమన్నది, వెళ్ళాను, ఆ చెకప్ చేసింది. అంతే, ఈ సందు అక్కడ రాస్తున్నారు అడ్మిషన్ లెటర్స్ రాస్తున్నారు. ఆ సార్ లేచి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ ఈ మధ్యలో నర్స్ పిలిచింది, రామ్మ అక్కడ రూమ్లోకి రమ్మన్నారు మేడం అంటే. అక్కడికి వెళ్ళి సెలైన్ పెట్టారు. ఇండియన్లకి 12 గంటలకి ఏమో సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టుకొని బయట వచ్చేసాను సార్. నీకు నొప్పులు వస్తేనే నాకు చెప్పమ్మా, అప్పుడు డెలివరీ రూమ్లోకి తీసుకెళ్తాము అని చెప్పన్నారు. సరే, మేము బయటే ఉన్నాం సార్, బయటే 3 గంటలు దాకున్నాం. మళ్ళీ పోయి అడిగాను, ఏం మేడం నొప్పులు రాలేదు, ఇంజక్షన్ వేయరా అంటే, ఇంజక్షన్ వేస్తాము కానీ వెయిట్ చేయి కొంచెం సేపు అన్నారు. అలాగే వెయిట్ చేశాం సార్. 8 గంటల వరకు, మార్నింగ్ 4 వరకు వెయిట్ చేశాం. అక్కడే బయట బెడ్ కూడా ఇవ్వలేదు, బయటే పడుకొని నిద్రపోయాం సార్. నిద్రపోయి మళ్ళీ 4 గంటలు లేచి అడిగితే సరే డెలివరీ చేసేస్తాం పద అనేసి లోపలికి తీసుకెళ్లారు సార్. లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సెలైన్ పెట్టారు, ఇంజెక్షన్స్ వేశారు సెలైన్లో. మళ్ళీ పైకి తీసుకెళ్లారు, ఒక నర్సు మేడం వచ్చి పైకి తీసుకెళ్ళింది. పైకి తీసుకెళ్ళి అక్కడ ఒక రూమ్ దగ్గర కూర్చొని పెట్టింది. అంతే, నాకు అప్పటి నుంచి ఏం తెలియలేదు సార్, తెలియకుండానే అలాగా నాకు మైకు లాగా అయిపోయింది. ఏం తెలియలేదు ఎక్కడికి వెళ్తున్నావు ఏమనేది కూడా. మళ్ళీ ఒక 1/2 గంట తర్వాత తీసుకొచ్చి అదే గర్భవతులు అదే డెలివరీ అయిపోయింటారు కదా, ఆ రూముల పక్కన తింటారన్నమాట వాళ్ళు. అక్కడ ఒక చైర్ ఉంది, ఆ చైర్లో కూర్చొని పెట్టేసి వెళ్ళిపోయారు. నేను చాలా సేఫ్టీకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూసుకునేసరికి బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు మా వాళ్ళని అడిగాను, మా వాళ్ళని అరిచాను. అరిచేసరికి వాళ్ళు వచ్చి డాక్టర్ల దగ్గర తీసుకుపోయారు. తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు చెకప్లు చేశారు. మళ్ళీ ఆ స్కానింగ్లు అయ్యి అన్నీ ఎత్తుక్కొని మా బిడ్డ ఏదంటే, అప్పుడు బిడ్డ నీకు అసలు గర్భవతివే కాదు, నీకు గర్భం లేదు అని చెప్పనేసారు సార్. అంటే మీకు గర్భం లేదని చెప్పి చెప్తూ వస్తున్నారు. అంటే మీరు ఇంతకుముందు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకున్నారు కదా, అక్కడ చూపించుకున్నారు కదా, అక్కడ ఏమని చెప్పారమ్మా, అక్కడ పాత హాస్పిటల్స్లో మీకేమని చెప్పారు? మైత్రి హాస్పిటల్ గర్భం ఉందని చెప్పింది సార్. అంటే అవును కాడ 3 మంత్స్ టాబ్లెట్స్ వాడాం. టాబ్లెట్స్ వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలిచింది. స్కానింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చూపించాం వాళ్ళకి. కానీ అయినా కానీ గర్భం లేదు, ఈ అమ్మాయి గర్భం కాదు, ఏదో నీరు బుడగలు అయి ఉండొచ్చు అనేసి అన్నారు. ఆ నీరు బుడగలన్నా చూపియాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఆ మైథిలి హాస్పిటల్లో చెకప్ చేసుకున్నారు, అక్కడ స్కానింగ్లు అవన్నీ కూడా చేసుకున్నారా, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మీకు ఆ స్కానింగ్ రిపోర్ట్లు అవన్నీ ఏమని చెప్పారు మీకు? ఇచ్చారు, బేబీ వీక్గా ఉంది కొంచెం, అవి బాగా వెయిట్ పెరగడానికి ఇంజెక్షన్స్ కూడా వేసారు సార్. ఆ ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి దాంట్లో. ఆ ఇంజెక్షన్స్ వేసి మళ్ళాక రమ్మన్నారు చెకప్కి. నేను ఒక 2 మంత్స్ వెళ్ళలేదు. మళ్ళీ 9వ నెల లాస్ట్ వెళ్ళాను. వెళ్ళి అప్పుడు స్కానింగ్ తీసి ఇక్కడే డెలివరీ చేస్తాను, ఇక్కడే ఉండు అన్నది. లేదు మేడం, మేము వేరే హాస్పిటల్కి వెళ్తాము, గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పేసి వచ్చేసాను. అంతే, ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పటికి ఇంతకీ మీరు చూసారమ్మా డెలివరీ అయ్యాక బాబుని చూపించడం కానీ, మళ్ళా డాక్టర్లు ఏం చెప్తున్నారు ఇంతకీ మీకు? అసలు ప్రెగ్నెన్సీయే కాదంటున్నారు, ప్రెగ్నెన్సీ లేదంటున్నారు. స్కానింగ్లు అవి కూడా చూస్తున్నారు, దాంట్లో బేబీ ఉంది, 5వ నెలలో కూడా బేబీ ఉంది. కానీ 7వ నెల మైథిలి రిపోర్ట్లు
ఇక్కడ ఉన్నటువంటి శశికళ తల్లి చెప్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రసూతి ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇక్కడ అసలు ఈమెకి గర్భవతే కాదని చెప్పి చెప్తూ వస్తున్నారు. మరొక వైపు ఎక్కడైతే గతంలో చేసుకున్నటువంటి హాస్పిటల్లో మాత్రం 5వ నెలలో పిల్లలు ఉన్నట్టుగా కూడా స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ కూడా ఉన్నాయని మాత్రం తల్లి చెప్తూ వస్తుంది. కెమెరా పర్సన్ చెంచైత కార్తిక్ ఎన్టీవీ తిరుపతి రియాన్. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డ మాయం కేసులో ట్విస్ట్ వచ్చింది. గూడూరుకు చెందిన శశికళ అసలు గర్భమే దాల్చలేదని మైథిలి ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. 2020 ఆగస్టులో పరీక్షలు చేసి నిర్ధారించామంటున్నారు. అయితే బాధిత కుటుంబం మాత్రం నిన్ననే డెలివరీ అయిందని చెబుతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మన సూపరింటెండెంట్ సార్ ఏమంటున్నారు అంటే, సార్ మా మీద అలిగేషన్ రైజ్ అయింది కాబట్టి మళ్ళీ మేము చెప్పడం కరెక్ట్ కాదు కదా అని సార్ ఫీలింగ్, వీళ్ళు చేయలేరు అనేది కాదు. రెండోది ఏమంటే 2వ తేదీ వస్తే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినారు, షీ హ్యాస్ నాట్ ఆమె చేయించుకోలేదంట, మరి పేషెంట్ చేయించుకోలేదని అంటున్నారు రికార్డ్స్ పరంగా. మళ్ళీ 5వ వచ్చినారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించమన్నారు, అప్పుడు చేయించుకోలేదంటున్నారు. బట్ దీని ప్రకారం ఏమంటున్నారంటే డెలివరీ అయిందని అంటున్నారు కదా. ఇప్పుడు డెలివరీ అయితే మనం రెఫరల్ హాస్పిటల్కి పోతే వెదర్ అమ్మాయి డెలివరీ అయిందా లేదా అనేది మనకు ఏమంటున్నారు అంటే, మన సూపరింటెండెంట్ సార్ ఏమంటున్నారు అంటే, సార్ మా మీద అలిగేషన్ రైజ్ అయింది కాబట్టి మళ్ళీ మేము చెప్పడం కరెక్ట్ కాదు కదా అని సార్ ఫీలింగ్, వీళ్ళు చేయలేరు అనేది కాదు. రెండోది ఏమంటే 2వ తేదీ వస్తే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినారు, షీ హ్యాస్ నాట్ ఆమె చేయించుకోలేదంట, మరి పేషెంట్ చేయించుకోలేదని అంటున్నారు రికార్డ్స్ పరంగా. మళ్ళీ 5వ వచ్చినారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించమన్నారు, అప్పుడు చేయించుకోలేదంటున్నారు. బట్ దీని ప్రకారం ఏమంటున్నారంటే డెలివరీ అయిందని అంటున్నారు కదా. ఇప్పుడు డెలివరీ అయితే మనం రెఫరల్ హాస్పిటల్కి పోతే వెదర్ అమ్మాయి డెలివరీ అయిందా లేదా అనేది మనకు ఏమంటున్నారు. రూములకు తీసుకునేరు, తీసుకునేప్పుడు ఇంక మమ్మల్ని రానిరు కదా, బయటకు ఉండిస్తారు కదా. రూములకు తీసుకునేప్పుడు మత్తిని తీసినేసినారని పాప చెప్తుంది. మత్తిని తీసినేసి ఏరో రూములకు చేర్చేసినారు. డెలివరీ మామూలుగా డెలివరీ 3వ రూమ్లో తీసుకుని ఒక్కదాన్నే పండేసేసినారంట. ఆమె మెలక వచ్చినప్పుడు మేము ఫోన్లు చేసినా కూడా ఎవరు ఎత్తనీలే. అప్పుడు పాపే అరిసి తెలిసి అప్పుడు పాప ఫోన్ చేస్తే అప్పుడు మేము 4 పక్కలు ఎత్తుక్కున్నా, మాకు ఎవరు చెప్పలా. అనా జాడ కనుక్కుని ఆమె ఫోన్ చేస్తే ఆమె పక్కన ఆమె ఎవరు ఫోన్ చేసి ఇస్తే అమ్మాయి మాట్లాడింది, ఈ విధంగా చేస్తున్నారు నన్ను, నాకు సహలేదు, మీరు రెండు అంటే ఏ రూమ్లో ఉన్నామంటే పైన ఉన్నామమ్మా అంటే అప్పుడు బరికితే బిడ్డ మన సహలో లేదు. రూములకు తీసుకునేరు, తీసుకునేప్పుడు ఇంక మమ్మల్ని రానిరు కదా, బయటకు ఉండిస్తారు కదా. రూములకు తీసుకునేప్పుడు మత్తిని తీసినేసినారని పాప చెప్తుంది. మత్తిని తీసినేసి ఏరో రూములకు చేర్చేసినారు. డెలివరీ మామూలుగా డెలివరీ 3వ రూమ్లో తీసుకుని ఒక్కదాన్నే పండేసేసినారంట. ఆమె మెలక వచ్చినప్పుడు మేము ఫోన్లు చేసినా కూడా ఎవరు ఎత్తనీలే. అప్పుడు పాపే అరిసి తెలిసి అప్పుడు పాప ఫోన్ చేస్తే అప్పుడు మేము 4 పక్కలు ఎత్తుక్కున్నా, మాకు ఎవరు చెప్పలా. అనా జాడ కనుక్కుని ఆమె ఫోన్ చేస్తే ఆమె పక్కన ఆమె ఎవరు ఫోన్ చేసి ఇస్తే అమ్మాయి మాట్లాడింది, ఈ విధంగా చేస్తున్నారు నన్ను, నాకు సహలేదు, మీరు రెండు అంటే ఏ రూమ్లో ఉన్నామంటే పైన ఉన్నామమ్మా అంటే అప్పుడు బరికితే బిడ్డ మన సహలో లేదు. రూములకు తీసుకునేరు, తీసుకునేప్పుడు ఇంక మమ్మల్ని రానిరు కదా, బయటకు ఉండిస్తారు కదా. రూములకు తీసుకునేప్పుడు మత్తిని తీసినేసినారని పాప చెప్తుంది. మత్తిని తీసినేసి ఏరో రూములకు చేర్చేసినారు. డెలివరీ మామూలుగా డెలివరీ 3వ రూమ్లో తీసుకుని ఒక్కదాన్నే పండేసేసినారంట. ఆమె మెలక వచ్చినప్పుడు మేము ఫోన్లు చేసినా కూడా ఎవరు ఎత్తనీలే. అప్పుడు పాపే అరిసి తెలిసి అప్పుడు పాప ఫోన్ చేస్తే అప్పుడు మేము 4 పక్కలు ఎత్తుక్కున్నా, మాకు ఎవరు చెప్పలా. అయితే అది పోలీసుల వాదన చూస్తూ ఉన్నాం, అలాగే తల్లి వాదన చూస్తూ ఉన్నాం, కుటుంబ సభ్యుల వాదన చూస్తూ ఉన్నాం. గర్భవతి ఆసుపత్రికి వచ్చేసరికి తర్వాత మత్తు మంది ఇచ్చేదో చేశారు ఆసుపత్రి వర్గాలే. తమకు న్యాయం జరగాలంటూ శశికళ బంధువులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఆమె అసలు గర్భవతే కాదని ఆసుపత్రి వర్గాలు చెబుతూ ఉన్నాయి. దర్యాప్తు తర్వాత పూర్తి విషయాలు బయటకు వస్తాయి.